మీ అందరికి కూడా ఈ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పడానికే వచ్చిన. ఇంతకుముందు ఖానాపూర్లో కూడా అదే మాట నేను చెప్పిన. ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా పార్టీలు వస్తాయి, చాలా నాయకులు వస్తారు, చాలా విషయాలు చెప్తారు. దాన్ని విని ఆగమాగం కావద్దు. మీ అందరితో నేను ఏం కోరుతున్నా అంటే ఈ వట్టి ఆవేశం లొల్లి బొబ్బ కాకుండా వినాలి. ఎవరు చెప్పిన మాటలైనా విని విషయాలన్నీ కూడా మీకు తెలిసినవే, ఇంకా కొత్త విషయాలు ఏం లేవు. మీ గ్రామాలలో మీరు బాగా చర్చ చేయాలి. ఏం చేస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఎవరైతే మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్తారు, ఎవరి ద్వారా అభివృద్ధి జరుగుతుంది మీకు తెలిసి కూడా తెలియనట్టు నటించద్దు. ఏ ఎవడా ఎవరా మోహన్ రెడ్డి? నువ్వు కైకో కైకు ఇప్పి నలుగురు పోరాలు మీరు వదిలేట్టారు, నాకు అర్థం కాదు. పిచ్చి పిచ్చి నేను కాముసేనా దేగో ఆ వాలంటీర్స్ ఏం చేస్తున్నా మీరు కాముకుంటండి. క్యా బాత కాముస్ నేరే సక్తే కాముస్ రాజావ్. మీరందరూ కూడా విషయాలు తెలిసినటువంటి వాళ్ళే, తెలిసి కూడా తెలియనట్టు నటించద్దు. అన్ని సంగతులు మీ ముందరనే ఉన్నాయి, ఇలా ఎవ్వరు కొత్త వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ 58 ఏళ్ళు పరిపాలన చేసింది. టీఆర్ఎస్ కూడా ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఈ 4 సంవత్సరాల నుంచి పరిపాలన చేసింది. మరి మొత్తం విషయాలు మీకు అర్థమయ్యే ఉన్నాయి, ఏ పీరియడ్లో ఏం జరిగిందో, ఏ విధమైన పేదవాళ్ళకు సంక్షేమం జరిగిందో, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో, అవన్నీ కూడా మీకు తెలుసు. నేను కోరేది ఏంటంటే కొత్త విషయాలు ఏముండయి, కొత్త ప్రకటనలు ఏమైనా ఉండొచ్చు, కానీ తెలిసి మీకు విషయం తెలుసు కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఓట్లు వేస్తే మంచి లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక విషయం నాకు ఇంతకుముందే స్టేజ్ మీద కొంతమంది మిత్రులు ఇచ్చినారు కాగితం, అందరూ కూడా మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆదిలాబాద్ జిల్లానే కాదు, ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా ములుగు ప్రాంతం కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం ఆదిలాబాద్ కావచ్చు, కొన్ని జిల్లాలలో ఈ గిరిజనులు వాళ్ళ భూములు, వాళ్ళ పోడు భూములు, అదేవిధంగా గిరిజన ఇతరులు, గిరిజను కాని వాళ్ళు ఏజెన్సీలో రైతులుగా ఉండి